जय शिवालाल तम देखो शिवन टीवी गोर बंजारा मतमार जादव शीनू नायक वर्षा आगो करंक तो नारायणखेड़ एरिया माई हर एक तांडेवाड़ा पूरा डर असन करंक तो नानके नानके पानी पड़गो करंक तो उतर खाड़ा रुंगली पूरा भरताणी जाओ उत ब्रिडजी भी बराबर भादे को नहीं कुछ खाड़ा पर अना रोडे भी छे नहीं तो देखो मार भाई भी आओ तेलंगाना माई कहीं कच बंगारू तेलंगाना करा करंक ना देखी दे बंगार तेलंगाना माई पब्लिक परेशान तो अब ये कतरा दाड़ काय नको अपने तो मालूम छे नहीं पड़ी ना इधे इंदर प्रॉब्लम जल्दी जल्दी सॉल्व करनो अना इंदेन ब्रिडजी भानु करने के ताने शिवंटी भी गोर बंजारा सामने अपने रिक्वेस्ट छ तो ये कतर को कोनी ये तेलंगाना माई बंगारू तेलंगाना माई नारायणखेड़ नियोजकवर्गम नागलगीता मंडल ऊटपल्ली ग्रामम ऊटपल्ली कनेसी इधे खाड़ा तो ये खाड़ माई ये गामे थी वो गामे जाणू करंक तो ताने जाणू करंक तो इधे खाड़ा पूरा लंग ताणी जाणू गोड़े गोड़े कड़े कड़े पूरा पानी एमाय थी मन क्या वैरागे करंक तो पकड़े वाले भी गति रहे नहीं तथा ये खाड़ा में मारले डगर करंक तो पार नल्लावाग तलायर माई जाता निकल स तो देखो मार भाई भी आओ ये वीडियो तम से भी शेयर करो शेयर करता नहीं ना आज गवर्नमेंट दृष्टि लेके करंक तो गवर्नमेंट वाले कृषि को एक इंदा न्याय कर नारायणखेड़ नियोजकवर्गम నాగలగిద్ద మండలం ఉట్పల్లి గ్రామ పరిధిలోనే మసనీ తాండా ఇట్లా ఇదే రోడ్ ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇదే రోడ్కు తాండా పోవాలి 2 కిలోమీటర్ తాండా పోవాలంటే నరకం ప్రజలు గ్రామానికి రావాలన్నా గ్రామ ప్రజలు ఏదైనా వ్యవసాయ పనులకు కానీ లేదంటే తాండాలో ఏదైనా పని కోసం పోవాలన్నా గ్రామాలు తాండాలు ఇట్లా అనుబంధంగా రావాలన్నా పోవాలన్నా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి వర్షాకాలం వస్తే ఇట్లా 75 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి ఇట్లనే నారాయణఖేడ్ ప్రాంతంలో ఇంకా ఇట్లనే జరుగుతూ ఉంది ఏమంటా ఉంది అంటే ప్రభుత్వం మంత్రి హరీష్ రావు కూడా ఏమన్నాడు మేము తాండలకు బడ్జెట్ కేటాయిస్తున్నాం మా సత్యవతి రాథోడ్ మా అక్క నిన్న కూడా చెప్తా ఉంది మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం ఇంకా మిగిలిపోయే తాండలకు రోడ్ ఇస్తామని అయ్యా మీకు చెప్తా ఉన్నాం ఇదే మాట మీరు ఎలక్షన్ కన్నా ముందే చెప్తా ఉన్నారు అన్ని తాండాలో బీట్ రోడ్ వేసి ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇంకా ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఇటు మీ రాజకీయం మీకే నడుస్తుంది కానీ తాండా ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు వర్షాకాలం వస్తే ఇప్పుడు చూడు వాగు అటు నుంచి తాండా నుంచి ఇటు రావాలంటే తాడు సాయంతో ఇంత ముందు తాడు సాయంతో వచ్చి ఇది చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి తాండాకు ఉన్నది ఈ 2 కిలోమీటర్ నరకంతో అంబులెన్స్ రాదు ఎవరికైనా ఏదైనా జరిగితే ప్రమాదం జరిగినా లేదంటే అంబులెన్స్ ఎవరైనా కానుకొని ఉన్నా లేదంటే ప్రెగ్నెంట్ ఉన్నా ఎవరైనా రావాలా పోవాలంటే చాలా తీవ్రమైన ఇబ్బంది అంబులెన్స్ అయితే అసలే రాదు తాండాకు రావాలంటే మంచం మీద వేసుకోపోవాలా లేదంటే ఎత్తుకొని రావాలా అట్లా జరుగుతూ ఉంది అదే చెప్తా ఉన్నాం మీకు మేము ఏమంటున్నాం అంటే ఉన్న వాస్తవం చెప్తున్నాం మీరేమంటారు రాజకీయం చేస్తున్నారు వాళ్ళు కావాలని చేస్తున్నారు కావాలని మాకు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు గైరాన్ తాండా చూడండి గైరాన్ తాండా సిరిగాపూర్ మండలంలో గైరాన్ తాండా కూడా రోడ్ లేక తాడు సాయంతో ఆడ కూడా జనాలు అదే పరిస్థితి సేమ్ పరిస్థితి ఇది కూడా మసనీ తాండా ఒట్టుపల్లి గ్రామం మసనీ తాండా పోవాలంటే ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనికి వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలా తాండాల ప్రజల యొక్క అవసరాలను తీర్చాలని చెప్పేసి బీటి రోడ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి వేరే పనులు తర్వాత చేయండి కానీ తాండాలకు రోడ్ వేయండి బ్రిడ్జ్ నిర్మాణం చేయండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.